మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభవందనములు. అందరూ బాగున్నారా అమ్మా? అందరూ బాగున్నారండి. ఈ సమయము క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాము. క్రిస్మస్ గురించి ఒక అంశాన్ని మనం ధ్యానించుకుందాం. మనకి రక్షకుడు, ఈరోజు రక్షణ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు అని ఆయనకి ఎందుకు ఆ టైటిల్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రసంగానికి సహాయకరంగా లూకా సువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగుననిగాక అని దేవునికి స్తోత్రము చేయిచుండెను. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక సమయంలోనే యేసుకు రక్షకుడు అని పేరు వచ్చింది. ఎవరైనా పెరిగి పెద్దవారైన తర్వాత అతను ఏమవుతాడో అని ఎదురు చూస్తారు, కానీ నిశ్చితముగా కన్ఫాముడుగా రక్షకుడు అని చెప్పబడిన మాట ఒక్క యేసునకే. రక్షకుడు అనగా మనలను కాపాడేవాడు, శత్రువుల నుండి కాపాడేవాడు. మన శత్రువు ఎవరు? కంటికి కనిపించినటువంటి శత్రువు ఒక దురాత్మ ఉన్నాడు, వాడి పేరు సాతాను. సాతాను అధికారము నుండి మనలను కాపాడతాడు ఈ రక్షకుడు. అంటే పాపము నుండి మనలను కాపాడతాడు, చీకటి నుండి మనలను కాపాడతాడు, మనము చేయరాని పనుల నుండి మనలను కాపాడతాడు. చేయకూడని పనులు, ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఇష్టము లేని పనులు, అపవిత్రమైన పనులు, అజ్ఞానమైన పనులు, మనకి నష్టము కలగజేసే పనులు, మన సమాజానికి మన వలన చేటు కలిగించే పనులు చేయకుండా కాపాడేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధాత్ముడు. భక్తిహీన లోకము నుండి, భయము దాస్యత్వము నుండి మనలను కాపాడే రక్షకుడు ఈయన. మన అపరాధ శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన రక్షకుడు అని మరొక చోట ఎక్కడ ఉన్నది అంటే మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. యేసు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు, మనల్ని కాపాడతాడు. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అంటే యేసు అనగా రక్షకుడు మనల్ని రక్షిస్తాడు. ఈ రక్షకు ఇది మరియ కుమారుని మరియ కుమారుని ద్వారా మనకి ఈ రక్షణ అనేది యేసుక్రీస్తుతో మనకి ప్రారంభమవుతుంది. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని రాసి ఉంది. ఆత్మను, జీవాన్ని, జీవితాన్ని నాశనం చేసే పాపము, మానవ జాతికి బద్ధ శత్రువు ఏమిటంటే పాపం. దేవునికి మానవునికి మధ్య నిలుచుండేవాడు పాపము, దుష్టుడు
సాతాను, వాడి నుండి మనల్ని కాపాడితే దేవుని ముఖాన్ని మనము ముఖాముఖిగా చూడగలం. లేకపోతే తప్పు చేస్తే తలదించుకోవాలి, తప్పు చేయని వాడు తల ఎత్తుకొని తిరుగుతాడు. అంటే దేవుని చూచేవారికి వారి ఎదుట, దేవుణ్ణి చూచేవారి ఎదుట సాతాను నిలవలేడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎవరైతే యేసు వైపు తిరుగుతారో లేక చూస్తూ ఉంటారో వారిని పాప దోషము నుండి, దాస్యత్వం నుండి ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తాడు అని యోహాను సువార్త 8:31 నుండి మనకి, అపొస్తల కార్యములు 26:18, రోమ 6, అలాగే 8:1-16 దేవుడు మనలను ఎలాగూ కాపాడుతాడు అన్న మాటలన్నీ వ్రాయబడి ఉన్నవి. ఈ రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా. క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రత్యేకింపబడినవాడు. దేవుడు తానే శరీరధారిగా తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. మన కొరకు ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడిన మెస్సయ, మధ్యవర్తి, మీడియేటర్ ఆయన క్రీస్తు, అనగా ఆయన రాజు. ఆయన మనపై అధిపతి అయి ఉన్నాడు. ఆయన దేవునికి మానవులకు మెస్సీగా ఉన్నాడు. మధ్యవర్తిత్వం ఉన్నది. తన ప్రజల పరిపాలకుడుగా అభిషేకం పొందాడు. ఏ వ్యక్తి కూడా యేసు ప్రభుత్వం నుండి వైదొలగి అదే సమయంలో ఆయన్ని రక్షకునిగా పొందడం కుదరదు. నాకు రెండూ కావాలి అంటే ప్రభు వదిలిపెడతాడు. ఎలాగంటే పవిత్రంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు. మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకుని, మనల్ని సరిపెట్టుకుని, మనల్ని మనం పర్వాలేదులే, దేవుడు నన్ను అంగీకరిస్తాడంటే దేవుడు అంగీకరించడు. దేవుడు నియమానికి మనము బద్ధులమై ఉండాలి. అందుకని ఆయన యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించుకున్నప్పుడు నీవు ఏ వేరే విధముగా ఈ ప్రజలను రక్షించవచ్చును, అది ఒకవేళ అది ఏదైనా ఉంటే నన్ను ఈ సిలువ నుండి తప్పించు, ఈ మరణ పాత్ర నుండి తప్పించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రార్థన చేసిన ప్రార్థనకు ఫలితము దొరకలేదు. నీ ప్రభు అన్ని చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అని ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. తప్పించాడా? తప్పించలేదు. ఎందుకంటే ఆయన అదే పని మీద, ఆ మరణ పాత్ర త్రాగడానికే ఈ లోకానికి పంపబడ్డాడు. ఆ పనిని నెరవేర్చితేనే మరలా ఆ పరిశుద్ధ లోకంలో, పరలోకంలో అడుగుపెట్టే యోగ్యత, భాగ్యము ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, ప్రభు తండ్రి నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు. అయితే మరలా ఏమన్నాడు? నీ ఇష్టమే సిద్ధించునుగాక. ఏమైంది? దేవుని ఇష్టం ఏమైంది? ఆయనను సిలువ వేయుట ఆయనకు ఇష్టమాయన. మనము చాలాసార్లు మనం ఇదే మార్గం కావాలి అనుకుంటాము, ఇదే పని నెరవేరాలి అనుకుంటాము, ఇదే ఉద్యోగం కావాలి అనుకుంటాము, ఇదే వివాహం కావాలి అనుకుంటాము, ఇదే స్థలంలో నేను ఇల్లు నిర్మించుకోవాలనుకుంటాము. తండ్రి నీకిష్టమైతే, నీ చిత్తమైతే ఇది నాకు ప్రాప్తించునుగాక అని ప్రార్థించినప్పుడు అది మీకు ఒక్కొక్కసారి లభించకపోవచ్చు.
అలాగని దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు పక్షపాతి కాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు అభిషక్తుడు అనే దానికి అర్థం ఏంటంటే ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని నెరవేర్చుటయే. అంటే మన కొరకు సిలువ వేయబడాలి, ఆయన సిలువ వేయబడ్డానికే, ఆయన శ్రమ పడ్డానికి అవమానపడ్డానికి సిలువ వేయబడ్డానికే, మన కొరకు రక్తం చిందించడానికి ఈ లోకానికి శరీరధారిగా ఒక సామాన్యుడిగా చిన్న శిశువుగా పుట్టి ఆ శరీరంలో ఎన్ని బాధలు ఉంటాయి, ఆకలి, దప్పిక, జ్వరము, అవమానాలు, నిందలు ఎన్ని ఉంటాయో అన్ని కూడా 33 సంవత్సరాలు ఆయన భరిస్తూనే వచ్చాడు. అందుకని ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ వారిని మరణము యొక్క బలము గలవాని నుండి, మరణము యొక్క దాస్యత్వము నుండి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు అని Hebrews 2:13-15 మనకు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. నీ కొరకు క్రీస్తు ప్రతిష్ఠించబడ్డాడు, నిన్ను పాప విముక్తినిగా చేసి దేవుని సముఖములో నిలువబెట్టడానికి ప్రతిష్ఠించబడ్డాడు. కనుక ఆయన క్రీస్తు మనలను పాపము నుండి విడిపించడానికి ప్రజలందరినీ వారి వారి పాపముల నుండి, వారి వారి రోగముల నుండి దేవుడు శరీరానికి కావలసినవి ఇస్తూ పరలోక సంబంధమైన మార్గములో నడిపిస్తున్నాడు. కుష్ఠరోగులు, ఈ లోక సంబంధమైన కుష్ఠరోగులు, ఈ లోక సంబంధమైన కుష్ఠును ఆయన స్వస్థపరుస్తూ వారు దేవుని మహింపరిచేటట్టు, అనేక సమాజానికి వారు వెలుగుగా ఉండునట్లు కుష్ఠరోగులను ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజున ఆధ్యాత్మికమైన కుష్ఠు కలవారందరూ ప్రభువు నన్ను ముట్టుకోవాలి, నన్ను ముట్టుకోవాలి అని ఎవరైతే ఆయన తట్టు చూస్తారో తప్పక ఆయన ముడతాడు. ఆధ్యాత్మిక కుష్ఠు నిన్ను సంఘము నుండి, ఆచారాల నుండి, సమాజము నుండి, నీ రిలేటివ్స్ నుండి, నీ బంధకాల నుండి విడుదల చేయడానికి మనం భయపడుతున్నాము. మన చేతులు ఒళ్ళ కావట్లేదు, మన పాదములు ఒళ్ళ కావట్లేదు, అంటే మనకి ఆధ్యాత్మిక కుష్ఠు ఉంది. ఆ కుష్ఠు తొలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజుని మనలను నిజముగా కుష్ఠున్నా సరే నీలో ఆవగించేంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసముని కుష్ఠును బహిర్గతమైన బహిరంగమైనటువంటి కుష్ఠును తొలగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే ఆధ్యాత్మికంగా నిన్ను ప్రభు వైపు ఆనందముతో దేవుని దగ్గరకు చేర్చడానికి అడ్డు ఉన్న ఆధ్యాత్మిక కుష్ఠును తొలగిస్తుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు, ప్రతిష్ట చేయబడ్డాడు. అంటే ఆయన ప్రభువైన క్రీస్తు. అది దానికి ఇదే మీకు ఆనవాలు. ఆయన పొత్తిగుడ్డలతో లో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబడి చూచెదరు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయన రక్షకుడు, మిమ్మల్ని కాపాడేవాడు. క్రీస్తు మీ కొరకు ప్రతిష్ఠింపబడినవాడు, అభిషేకించబడినవాడు, మీ రాజు అని చెప్పడం కొరకే యేసుక్రీస్తు గురించి బైబిల్ ఏమనుంటుంది? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, నీ కొరకు ప్రతిష్ఠించబడినవాడు, నిన్ను కాపాడేవాడు, ప్రజల నుండి, ప్రజల పాపాల నుండి కాపాడేవాడు, దుష్టు నుండి, దుష్టుని యొక్క చర్యల నుండి కాపాడేవాడు. దేవు మన అపరాధము నుండి, మన దోషము నుండి మన పశ్చాత్తాపడి
వాటిని మరలా చేయకుండా ఉంటే మనల్ని తప్పక దేవుడు ప్రత్యేకపరిచేవాడు, ప్రజలలో ప్రత్యేకపరిచేవాడు, 10,000 మందిలో ప్రత్యేకపరిచేవాడు. నిన్ను యేసుక్రీస్తు ఆయన నీ హృదయంలో అంగీకరించిన ఎడల నిన్ను కూడా ఆయన తన కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ట చేస్తాడు. నీలో క్రీస్తు నివసిస్తాడు. మన అందరి హృదయాల్లో ఈ క్రిస్మస్ సీజన్లో మరి మన అందరి హృదయాల్లో యేసుక్రీస్తు నివసించాలని కోరుకుంటున్నాడు. మీ హృదయంలో చోటు ఇవ్వగలరు, మీరు పరిశుద్ధాత్మకు నిలయమై ఉండగలరు. కృప అట్టి భాగ్యము మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. గాడ్ బ్లెస్ యూ. హలో, ప్రైజ్ ప్రైజ్. ఓకే.